తో పాటు ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉన్నారు సార్. ఇవాళ ఢిల్లీ స్థాయిలో చేస్తున్నటువంటి ఈ నిరసనకు లభించినటువంటి మద్దతు ఎలా ఉందనుకుంటా ఉన్నారు? వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిస్థితులు వివరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది సార్? ఈరోజు వచ్చినటువంటి రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతం. దేశంలో ఉన్నటువంటి వివిధ పక్షాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ గారు అయితే అద్భుతంగా వారు స్పందించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండను చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనపడ్డది. ఎందుకంటే నారావారి ఈ పరిపాలనని ఒక్కసారి కానీ 40 రోజుల నుంచి చూస్తే నరహత్య పాలనగా మారిపోయినటువంటి పాలన ఇది. ఈ రాష్ట్రాన్ని రక్తపు మడుగుల్లో శవాల దిబ్బగా, అప్పుల కుప్పగా మార్చేస్తున్నటువంటి నారావారి ఈ పరిపాలనను చూసి ఎవరైనా కానీ ముక్కును వేలేసుకుంటున్నారు. ఏంటి ఇంత దురదృష్టం, ఏంటి ఇంత దుర్మార్గం, ఏంటి ఇంత విధ్వంసకాండ అని ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పత్రికలు, అనేక మీడియా ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాకెట్ పత్రికలుగా, పాకెట్ వ్యవస్థలుగా మారిపోయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద చూపించే ఛానల్స్ లేవు. ఏమన్నా చూపిస్తుంటే ఆ ఛానళ్ళ మీద ఆంక్షలు పెట్టి వాటి యొక్క ప్రసారాలను నిలిపివేస్తున్నటువంటి దుర్మార్గపు పరిపాలన ఏపీ రాష్ట్రంలో సాగుతుంది. కాబట్టి దేశ ప్రజలకు కూడా ఏపీలో జరుగుతున్నటువంటి ఈ విద్వేష కాండని, ఈ రక్తపు పరిపాలనని వివరించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా సూపర్ సక్సెస్ అయింది. చాలామంది ఇక్కడికి వచ్చేసి వారి పార్టిసిపేషన్, వారి యొక్క అభిప్రాయాలు తెలిపారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి, హోంమంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సినటువంటి బాధ్యత దేశ ప్రధాని గారికి, దేశ హోంమంత్రి గారికి కూడా ఉంది అనేది వారు కూడా గుర్తుంచుకోవాలి. ఏదో ఇవాళ వారు మద్దతు ఉన్నారు కాబట్టి, మద్దతులో ఉన్నారు కాబట్టే వారికి సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు కూడా గమనించాలి. రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాళ్ళని ట్రోల్ చేస్తూ, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళని చంపివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి పరిపాలనని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది వ్యతిరేకించాలి. ఇవాళ కానీ ఇక్కడ ఢిల్లీలో మీరు నిరసన తెలుపుతుంటే ఆ రాష్ట్ర హోంమంత్రి కొద్దిసేపటి క్రిందట అనిత హోంమంత్రి మాట్లాడుతూ తుగ్లక్ రెడ్డికి ప్రజలు చీకొట్టినా సరే బుద్ధి రాలేదు, ఢిల్లీ వెళ్ళి బురద జల్లేటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు, తప్పుడు రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్నేమో వైఎస్ఆర్సీపీ నాయకులకి మైండ్ దుబ్బింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంకేం సమాజం హోంమంత్రి గారు ముందు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలా? ఒక ప్రతిపక్ష నాయకుడిని, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని మాట్లాడేటటువంటి పద్ధతి గౌరవంగా ఉంటే బాగుంటుంది. రెండవది, వారి యొక్క హోంశాఖ మీద వారు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండను కంట్రోల్ చేయనటువంటి హోంమంత్రి గారు ప్రెస్ మీటుల్లో ఏదో ఒకరిని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఒక మంచి అవకాశం వచ్చింది వారికి, వారు మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది తప్ప ఈ విధంగా చెలోక్తులు, ఈ విధంగా కౌంటర్లు వేసుకుంటూ వారి యొక్క పరిపాలన గాలికి వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది వారి పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. అమ్మ, ఈ 4 రోజుల నుంచి మీరు తీసుకున్నటువంటి సంస్కరణలు ఏందో, మీ వలన జరిగినటువంటి మంచి ఏందో ఈ రాష్ట్రానికి అది చెప్పండి బాగుంటుంది తప్ప చేసేటటువంటి ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి కార్యక్రమాల మీద కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీ విలువే తగ్గుతుంది కాబట్టి తప్ప ఇంకోటి కాదు. ఇది మర్చిపోకూడదు. ముఖ్యంగా చిన్న బిడ్డ కనపడకపోతున్నారు, నేరాలు అధికమవుతున్నాయి, గంజాయి వ్యాపారం విపరీతంగా విచ్చలవిడితనంగా జరుగుతుంది, రాష్ట్రంలో మత్తుమందుల విక్రయం జరుగుతుంది, రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మర్డర్స్, మానభంగాలు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు ఈ మానభంగాలలో, హత్యల్లో 1 స్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? ఒకసారి మీరే ప్రజలకు చెప్పండి. మీరు మాట్లాడేటటువంటి మాటలకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులకి సంబంధం ఉందా? మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 2019 వరకు ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి హత్యాకాండ, ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలలో రాష్ట్రం టాప్ 10లో ఉంటే మా పరిపాలనలో 18వ స్థానంలో ఉంది. మరి అనేక నేరాలను తగ్గించి అనేక రకాల డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నటువంటి మీరు
ఈరోజు రాష్ట్రాన్ని హత్యల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నారు, అప్పుల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నారు, దాడుల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టడంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నారు. పేదవాడు ఒక పథకం మీద ఆశపడి బతికేటటువంటి కుటుంబాలు కోట్లలో ఉన్నటువంటి రాష్ట్రం మనది. మా ప్రభుత్వంలో 1,67,00,000 కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రానికి 1,40,00,000 కుటుంబాలకి పథకాలు అందించినటువంటి రాష్ట్రం మాది, మా ప్రభుత్వానిది. మరి 1,40,00,000 మంది ప్రభుత్వం మీద ఆధారపడి తినడానికి తిండి లేక ఉండడానికి ఇళ్ళు లేక ఇబ్బంది పడేటటువంటి వ్యక్తుల్ని పట్టించుకోకుండా వారికి తిండి పెట్టండియా అంటే 5 రూపాయలకు భోజనం పెడతామని చెప్పేసి గవర్నర్ గారితోటి ప్రసంగాలు ఇప్పించుకొని, ఇదేందయ్యా పేదవాడంటే రోడ్డు మీద నిలబడి అగౌరవంగా భోజనం చేయడం అనేది తప్పు, ఒక భిక్షగాడిలాగా పేదవాడిని చూడకండి, గౌరవంగా కుటుంబంతో కూర్చొని భోంచేసే అవకాశం ఆ పేదవాడికి కల్పించండి. ఒక కుటుంబం అంటే గౌరవంతో బతకాలనుకుంటుంది. కుటుంబం మొత్తం వచ్చి రోడ్డు మీద నిలబడి 5 రూపాయలు భోజనం చేసి బతకలేరు కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వండి. మేము మాట్లాడితే దాని మీద ట్రోల్ చేస్తూ దాని మీద లోకేష్ గారు స్పందిస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాట మీద లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు, అయ్యా ఈ రోడ్డు మీద నర హత్యలు జరుగుతున్నాయి, నరం మీద జరుగుతుంది, కొబ్బరి బొండాలు నరికేటటువంటి కత్తులతోటి మనుషుల్ని నరికేస్తున్నారు, రాడ్లతోటి దాడులు చేస్తున్నారు, వీటి మీద కూడా స్పందించండి సార్. పేదవాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నటువంటి కార్యక్రమాల మీద కూడా స్పందించండి. ఇది కాకుండా కేవలం ప్రతిపక్షం మీద దాడి చేస్తాము అంటే ప్రజలు చూస్తున్నారు, ఖచ్చితంగా మీకు సరైనటువంటి దిశలో మీకు సమాధానం చెప్తారు, గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని లక్ష్యంతో జరుగుతున్నటువంటి నర మీద ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలకు తెలియజేసే ప్రయత్నం చేసి ఈరోజు ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. అనేక రాజకీయ పక్షాలు, అఖిలేష్ యాదవ్ దగ్గర నుండి అనేక రాజకీయ పక్షాలకు సంబంధించిన ఎంపీలు కూడా అందుకే వచ్చి మద్దతు తెలిపారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ చంద్రబాబు ప్రభుత్వం జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఇదే విధంగా ఎండగడతాం. ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, ఇదే పరిపాలన కొనసాగితే తక్షణమే ఈ అరాచక పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.